రమాదేవి ఉండవల్లి నుంచి తను పట్ట అందుకున్న మహిళ అని అనుకుంటున్నాను. రమాదేవి గారు, చెప్పండి సార్, మీకు ఇంటి పట్ట వచ్చిందండి? అంటే పాప ఒకసారి ఇచ్చారు సార్, అది అంటే అది కోర్టులో ఉంది, ఇవ్వలేకపోతున్నానని చెప్పారు సార్ అప్పుడు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇస్తున్నామని చెప్పారండి. ఈ రోజు మేము మీటింగ్ కూడా వెళ్ళాము. మీకు ఆహ్వానం అందిందా? ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మీరు ఆ ఇంటి స్థలం దగ్గరికి వెళ్ళి మీరు నిల్చుంటారు, మిమ్మల్ని ఫోటో తీస్తారు, ఫోటో తీస్తారు, జియో ట్యాగింగ్ చేస్తారు, మీ ఇంటి పట్ట మీ చేతికి అందుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇప్పుడు ఉండలేక ఆటో మాటలు పడలేక సార్ మంచిగా ఇస్తానన్నారు. అందులో మా వారు కూడా కాకపోతే మా పెన్షన్ కూడా మంచిగా ఇస్తున్నారు. ఏం చేస్తుంటారు మీ వారు, ఏం చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు? నేనేం చేయను సార్, ఎల్ఐసి ఏదో చేస్తాను కానీ చేయను. ఆయన తండ్రి ఆయన. సో పిల్లలు ఎంతమంది మీకు? మాకిద్దరు పాపలు మ్యారేజ్ వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. సో మీకు ఇప్పుడు ఇంటి పట్ట వస్తోంది, దాని విలువ దాదాపు 10 నుంచి 12 లక్షలు ఉంటుందని ఇప్పుడే మన ఎంపీ గారు చెప్తున్నారు. ఎస్, మీరు కానీ ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు ఒక విషయం, మీలాంటి వాళ్ళే చాలా మంది, అలాంటి వాళ్ళు 50,000 మందికి పైగా వాళ్ళందరికీ ఇంటి పట్టాలు ఇస్తున్నారు ఈరోజు. ఇది సరిపోదు, ఇదేదో శ్మశానం అయిపోతుంది, లేకపోతే సమాధులు కట్టుకోవాలి, శుభమాని ఒక కార్యక్రమం చేసుకుంటూ ఉంటే రాక్షసులు అశుభాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ మంచిగా అన్ని కోర్టుకి వెళ్ళి మంచిగా చేసి ఇవ్వాలని, పేద ప్రజలకు అందరికి మంచి చేయాలని ఆయన ఆశ అనమాట. వాళ్ళ నాన్నగారు ఆశయాలన్నీ చక్కగా మంచిగా పిల్లల చదువులకు కానీ ఇది కూడా వేశారు సార్, కాపునేస్తాం కూడా వేశారు మా. ఓకే, ఇంకా ఏం లబ్ధి చేకూరిందమ్మా మీకు? ఇంటి పట్ట వచ్చింది, కాపునేస్తాం వచ్చింది, ఇంకా మొన్నే సార్ కింద వెళ్ళాలని తీసుకున్నాం సార్. వెరీ గుడ్. ఇప్పుడు త్వరలో ఇల్లు కూడా నిర్మించిస్తామని అంటున్నారు. మీకు ఇల్లు కూడా నిర్మిస్తారు అక్కడే, మీకు ఎక్కడైతే పట్టా ఇచ్చారో ఇల్లు నిర్మించి ప్రభుత్వమే ఇల్లు ఇస్తుంది మీకు. నెక్స్ట్ సంక్రాంతి కల్లా మీరు పండుగ ఆ ఇంట్లో చేసుకునే విధంగా ఇప్పటికైతే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, కొంతమంది కడుపు మంటతో రగిలిపోతున్నారు మీకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇల్లు నిర్మించి ఇవ్వడం పైన. ఏం చెప్తారు వాళ్ళు? మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం పైన కొంతమంది ఆగ్రహంతో ఉన్నారు, ఇవ్వకూడదని అంటున్నారు. అలాగే మేము తరిమి కొడతామని కూడా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గాని ఆయన బ్యాచ్ గాని మొత్తం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి రమాదేవి గారు.